చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా రిమాండ్ రిపోర్ట్లు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. చట్టాన్ని అత్యంత ప్రేమ పాత్రుడుగా గౌరవించేటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రిని నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పంటే రిమాండ్ రిపోర్ట్లు చెప్తాడు. అంటే చట్టాలు లేవు, నేరమేయుగా మారిపోతా ఉన్నారు, నేరస్తులుగా మారిపోతా ఉన్నారు. వీటన్నిటికి సమాధానం చెప్పాల్సిన రోజు రాదా? ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలిచిన రోజు, ప్రజాస్వామ్యం గెలిచిన రోజు ఈ నేరస్తులందరూ సమాధానం చెప్పొద్దా? దీన్ని అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. లోకేష్ సంగతి తేలుస్తాం, అచ్చెన్నాయుడు సంగతి తేలుస్తాం, లేకపోతే ఇంకో ఆయన సంగతి తేలుస్తాం, ఏముంటుంది తేల్చేది? ఏమైనా ఉంటే కానీ తేల్చడానికి ఏది కూడా నిజం కానిది ఏది కూడా నిలవదు. సత్యానికి అంటే రుజువుకి నిలవని ఏ అంశం, సత్యం కాని ఏ అంశం రుజువుకి నిలవదు. రుజువుకి నిలవని ఏ అంశం నిజం కాదు. సత్యం రుజువుకి నిలవాలి. నువ్వేదో పెట్టి నీ ఆనందాన్ని, లేకపోతే మీ నాయకుడు ఆనందపరచాల్సిన వ్యక్తుల యొక్క ఆనందాన్ని తీర్చడం కోసం ఈ విధమైన చేస్తే ఇది రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడవట్లేదు. ఒక హంతక ముఠ ఏ విధంగా అయితే ప్రవర్తిస్తుందో, ఒక నేర సామ్రాజ్యం ఏ విధంగా ఉంటుందో, ఈరోజు రాష్ట్రంలో పోలీస్ తీరు ఆ విధంగా ఉంది, దుర్మార్గంగా ఉంది. వాళ్ళకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ సంగతి తేల్చేస్తారా? వాళ్ళని అరెస్ట్ చేసేస్తారా? అసలు ఆ లెక్కలోకి వస్తే ప్రజాస్వామ్యానికి నువ్వు సంబంధం లేకుండా ఉంటే నువ్వెవరో ఒక దొంగ కింద, ఒక హంతకుడు కింద, ఒక నేరస్తుడి కింద ట్రీట్ చేసి ప్రజలు ఎందుకు నువ్వు తరిగొట్టకూడదు? నీ చట్టాలు కాపాడతాయా? నీకున్న చట్టాలు ప్రజాస్వామ్యంలో కాపాడబడతాయా? నీ రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడ అమలు జరిగిద్దా? ఇది చాలా తీవ్రమైన విషయం. విజయ్ గారు, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నా, తెలుగుదేశం పార్టీని కాదు, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతూ ఉన్నా. ఈ రోజు వైసీపీలో ఎమ్మెల్యేలకు ఎదురు తిరిగిన వాళ్ళని, ఇన్ఛార్జీలకు ఎదురు తిరిగిన వాళ్ళని పంచాయతీకి నామినేషన్ ఎత్తే, ఓ టెండర్ వేస్తే, ఒక వర్క్ అడిగితే, పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయి ఏ విధంగా కొట్టారో, వాళ్ళు జడ్పీటీసీలైనా, సర్పంచులైనా, ఎంపీటీసీలైనా, మండల స్థాయి నాయకులైనా, వైసీపీ లీడర్లు, వైసీపీ లీడర్లు ఆ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా, ఆ ఇన్ఛార్జీలకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భంలో వాళ్ళ కుటుంబాలు ఏ విధమైనటువంటి అవస్థలు పడ్డాయో ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ సీనియర్లు కూడా చూశారు. ఇంకా మేధావులు ఉన్నారు, ఏ రాజకీయ పార్టీలకి సంబంధం లేదు, వాళ్ళు ఆలోచనలు చేస్తుంటారు ఏది బాగుంది ఏది బాగలేదు, ఎవరు పద్ధతిగా ఉన్నారు అని. వారందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మీరంతా ముత్తైదుల్లాగా ఒడ్డును కూర్చున్నారు కాబట్టి మీ కాడికి రాకపోవచ్చు. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత మిగిలేదు మీరే. మీ దగ్గరికే వస్తాడు జగన్మోహన్ రెడ్డి, ఏదో ఒక రోజు నీ ఇంటి తలుపు తడుతుంది ఈ అరాచకం. ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేయాలి. ఈ రోజు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళాన్ని విప్పాలా? రేపటి నాడు ఇది మన ఇంటి దాకా రాకుండా ఉండాలి అంటే దీన్ని ఇంతటితోనే తుదముట్టించాల. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకూడదు. ఈరోజు ప్రజాస్వామ్యం పక్కదారి పెట్టి కొత్త రాజ్యాంగాన్ని అమలు జరిపేటువంటి ప్రక్రియ ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నప్పుడు దీన్ని ఇంతటితోటి భూస్థాపితం చేయకపోతే, ఇది బలపడిపోతే దీన్ని మళ్లీ మార్చాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది, చాలా చెమటోర్చాల్సి ఉంటుంది, చాలా శక్తిని వినియోగం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి దాన్ని మొక్కలోనే పీకేయాలి. ఈ భారత రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలు జరగటం లేదు. కొత్త కొత్త సంస్కృతులు ఇక్కడికి వస్తా ఉన్నాయి. నేరం యొక్క రూపం ఆకలికి బదులుగా అవకాశాల కోసం నేరం చేయబడతా ఉంది. ఒకనాడు ఆకలి కోసం వ్యభిచారం చేసిన వాళ్ళని చూసాం, దొంగతనాలు చేసిన వాళ్ళని చూసాం, ఆఖరికి సోమాలియా లాంటి దేశాల్లో అన్నం కోసం హత్యలు చేసిన వాళ్ళని చూసాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి ఉన్నతమైనటువంటి లేకపోతే ఒక మంచి అవకాశాలు ఉన్నటువంటి పోస్టింగ్ కోసం ఈరోజు కొత్త విధానంలో నేరం జరుగుతూ ఉంది. వాళ్ళకి తెలిసిన చట్టాన్ని వదిలేసి వాళ్ళ మనస్సాక్షిని చంపుకొని తప్పనిసరి పరిస్థితుల్లో తప్పులు చేయాల్సిన దుస్థితికి ఒక దారిపోతా ఉంది. దీన్ని ఖచ్చితంగా అడ్డుకొని తీరాలి ప్రజలు. అందుకనే ఈరోజు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు పిలిపించారు నిరసన కార్యక్రమాలకి. రేపటి నాడు కొనసాగుతాయి. మేధావులారా, మధ్యతరగతి మేధావులుగా చలామణి అవుతున్నటువంటి పెద్ద మనుషులారా, మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో ఈ నేరాన్ని, ఈ నేరమైన సంస్కృతిని, ఈ దుర్మార్గాన్ని నిలువరించాలి అని చెప్పేశానంటే ఈ ఉద్యమంలో మీరందరూ కూడా పాల్గొనండి అని చెప్పేసి వారికి పిలిపిస్తా ఉన్నా.
ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద రిపోర్ట్ అంటారా, న్యాయ నిపుణులు చూస్తున్నారు. ఇది వాస్తవం కాంది, ఇది నిలవదు.